తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సతీష్ చంద్ర శర్మ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఉదయం 11 గంటలకు రాజ్భవన్లో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కేసీఆర్, పలువురు రాష్ట్ర మంత్రులు హాజరు కానున్నారు. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో 1961 నవంబర్ 30న జస్టిస్ సతీష్ చంద్ర శర్మ జన్మించారు. ఆయన తండ్రి BN శర్మ భోపాల్లోని బర్కతుల్లా విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్గా, తల్లి శాంతి శర్మ DEOగా పనిచేశారు. ప్రాథమిక విద్య జబల్పూర్లోని సెంట్రల్ స్కూల్లో పూర్తి చేశారు. 1981లో సాగర్లోని డాక్టర్ హరిసింగ్ గౌర్ యూనివర్సిటీ నుంచి BSc డిగ్రీ పట్టా సాధించిన ఆయన నేషనల్ మెరిట్ స్కాలర్షిప్ ఎంపికయ్యారు. అదే విశ్వవిద్యాలయం నుంచి 1984లో LLB పూర్తి చేశారు. అందులోనూ 3 గోల్డ్ మెడల్స్ సాధించారు. 1984 సెప్టెంబర్ 1న న్యాయవాదిగా పేరు నమోదు చేసుకున్న జస్టిస్ సతీష్ చంద్ర శర్మ 1993లో అడిషనల్ సెంట్రల్ గవర్నమెంట్ కౌన్సిల్గా నియమితులయ్యారు. 2004లో సీనియర్ ప్యానెల్ కౌన్సిల్గా పదోన్నతి పొందారు. 2003లో మధ్యప్రదేశ్ హైకోర్టు నుంచి 42 ఏళ్లకే సీనియర్ న్యాయవాది హోదాను పొందిన వ్యక్తిగా గుర్తింపు దక్కించుకున్నారు. 2008 జనవరి 18న మధ్యప్రదేశ్ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2010 జనవరి 15న శాశ్వత న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. ఎన్నో పరిశోధనా పత్రాలు ప్రచురించారు. ఇక కర్ణాటక ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ అభయ్ శ్రీనివాస్ ఒక సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. దీంతో ఆగస్టు 31 నుంచి కర్ణాటక హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వర్తించారు.